నేటి కాలంలో చాలామంది యువత ఉన్నత చదువులు చదివినప్పటికీ ఉద్యోగాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఒకరి కింద పనిచేసే బదులు తమకు తామే ఆదాయం కల్పించుకోవడమే కాక మరో నలుగురికి ఉపాధి కల్పించవచ్చనే ఉద్దేశంతో బిజినెస్ వైపు ఆలోచన చేస్తున్నారు. అయితే వ్యాపారం చేయడం అంత సులువు కాదు. పెట్టుబడికి డబ్బులు అవసరమవుతాయి. భారీ పెట్టుబడి పెట్టి బిజినెస్ ప్రారంభించినా సక్సెస్ అవుతామా అంటే ఏమో చెప్పలేము. అందుకే వ్యాపారం చేయాలనుకునే వారు చాలా వరకు రిస్క్ లేని బిజినెస్ల మీద ఆసక్తి చూపుతుంటారు. అలాంటి వారి కోసమే ఇది. మీరు కూడా రిస్క్ లేకుండా తక్కువ పెట్టుబడితో భారీ ఆదాయం పొందాలనుకుంటే పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ మీకు బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. మరి ఈ వ్యాపారం చేయాలంటే ఉండాల్సిన అర్హతలేంటి, పెట్టుబడి ఎంత అవసరం అవుతుంది వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ పౌరుల కోసం పోస్ట్ ఆఫీస్ పలు రకాల పథకాలను ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసింది. పొదుపు చేయాలనుకునే వారి కోసం రకరకాల స్కీమ్స్ తీసుకొచ్చింది. తపాలా శాఖ నిర్వహించే స్కీముల్లో పెట్టుబడి పెడితే గ్యారంటీ రిటర్న్స్ పొందవచ్చు. ఈ కారణంతోనే చాలామంది పోస్ట్ ఆఫీస్ పథకాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. అయితే ఇలా పొదుపు పథకాలు మాత్రమే కాదు, సొంతంగా వ్యాపారం ప్రారంభించుకునే వారి కోసం కూడా సరికొత్త అవకాశాలను కల్పిస్తోంది పోస్టల్ డిపార్ట్మెంట్. అదే పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ బిజినెస్ స్కీమ్. చాలా తక్కువ పెట్టుబడితో ఈ ఫ్రాంచైజీ ద్వారా నెలకు వేల రూపాయల్లో ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. అది కూడా ఉన్న ఊరిలోనే ఉండి సంపాదించుకోవచ్చు. ఈ ఫ్రాంచైజీలో కేవలం స్టాంప్స్, ఇతర స్టేషనరీ వస్తువులను అమ్ముకోవచ్చు. అలానే రిజిస్టర్డ్ ఆర్టికల్స్, స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్, మనీ ఆర్డర్ సర్వీసులను బుక్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. బిల్లులు, ట్యాక్స్, జరిమానాల చెల్లింపు సర్వీసులు వంటి కొన్ని పథకాలను ప్రజలకు అందించవచ్చు. అంతేకాక ఇన్సూరెన్స్ సేవలను కూడా మీరు అందించాల్సి వస్తుంది. ఈ వ్యాపారం ప్రారంభించడానికి మీకు సుమారుగా 1 లక్ష నుంచి 1.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. 5,000 నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ కింద పే చేయాల్సి ఉంది. మీరు అప్లికేషన్ని సబ్మిట్ చేసి ఫ్రాంచైజీ పొందవచ్చు. ఇలా అయితే 14 రోజుల్లోనే మీరు ఫ్రాంచైజీ పొందడానికి అర్హులా కాదా అనేది చెప్తారు. మరి ఈ వ్యాపారం ప్రారంభించాలంటే ఉండాల్సిన అర్హతలు, ఎంత ఆదాయం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ముందుగా అర్హతల విషయానికి వస్తే, పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ ప్రారంభించాలనుకునే వారి వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. భారతీయ పౌరుడైన ఎవరైనా ఈ బిజినెస్ ప్రారంభించవచ్చు. కనీసం 8వ తరగతి అయినా పాస్ అయిన వాళ్ళు ఇందుకు అర్హులు. పోస్టల్ ఉద్యోగులకు చెందిన కుటుంబ సభ్యులకు మాత్రం ఈ ఫ్రాంచైజీలను తెరవడానికి అనుమతి లేదు. ఆదాయం విషయానికి వస్తే, పోస్ట్ ఆఫీస్కు చెందిన పలు సర్వీసులను అందిస్తూ వాటి మీద వచ్చే కమిషన్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. రిజిస్టర్ పోస్ట్ బుకింగ్ కోసం ఒక్కో ట్రాన్సాక్షన్ మీద 3 రూపాయలు కమిషన్ పొందవచ్చు. స్పీడ్ పోస్ట్ బుకింగ్ కోసం ఒక్కో ట్రాన్సాక్షన్ పై 5 రూపాయలు, అలానే 10 నుంచి 200 మధ్య ఉండే మనీ ఆర్డర్లకు 3.50 రూపాయల కమిషన్, 200 ఆ పైన ఉండే వాటికి 5 రూపాయల కమిషన్ తీసుకోవచ్చు. నెలవారీ టార్గెట్ మీద 1,000 రిజిస్టర్డ్ స్పీడ్ పోస్ట్ బుకింగ్ చేసినట్టయితే అదనంగా 20% కమిషన్ లభిస్తుంది. పోస్టల్ స్టాంపులు, స్టేషనరీ విక్రయించడం ద్వారా 5% కమిషన్ పొందవచ్చు. రిజిస్టర్ పార్సిల్ నుంచి నెలవారీ బిజినెస్లకు స్పీడ్ పోస్ట్ పార్సిల్లకి కమిషన్లు భిన్నంగా ఉంటాయి. మరి ఈ బిజినెస్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.